అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఈరోజు మేము భీమవరం సెల్ ఫోన్ టెక్నీషియన్ అసోసియేషన్ నుంచి వచ్చాం సార్. మేము ఈరోజు మీడియా సందర్భంగా తెలియజేసింది ఏమనగా, మా భీమవరంలో మా టెక్నీషియన్స్ అందరూ కలిపి 2 హోల్సేల్ షాప్స్తో అగ్రిమెంట్ చేసుకుని మేము వ్యాపారాలు కొనసాగిస్తున్నాం సార్. గత 2 సంవత్సరాల నుంచి ఈరోజు ఎవరైతే మా హోల్సేల్ షాప్స్ ఉన్నాయో వాళ్ళు మాకు వ్యతిరేకంగా హోల్సేల్ షాప్లోనే రిటైల్ రిపేర్ కూడా చేసుకుంటూ మా వ్యాపారాలని పాడు చేస్తున్నారు. మా ఈ వ్యాపారాన్ని ఆనుకుని దగ్గర దగ్గర సుమారు చిన్న చిన్న వ్యాపారస్తులు 300 మంది యూనియన్లో ఉన్నారు సార్. యూనియన్లో కాకుండా కూడా సుమారు 200 మంది పైచిలకు టెక్నీషియన్స్ అనేవారు ఈ వృత్తిని నమ్ముకుని ఉన్నారు. ప్రస్తుతం ఈ రోజు అయితే కనుక ఈ మార్వడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోల్సేల్తో పాటు రిటైల్ రిపేర్ చేసుకుంటూ మా యొక్క జీవనాన్ని పాడు చేస్తున్నారు. వీళ్ళు మార్కెట్లో కూడా రెంట్లు పెంచుకుంటూ మేము ప్రస్తుతం వ్యాపారాలు లేని స్థితిలో చేసేలా చేస్తున్నారు. ఈరోజు మా టెక్నీషియన్స్కు కనీసం రోజు గడవని స్థితిలో ఉన్నారు సార్. ఈరోజు ఏదైతే సమస్య ఉందో మా అగ్రిమెంట్ని కాదని చెప్పి వాళ్ళు వ్యాపారం చేసే స్థితిని మేము స్టేషన్ వరకు తీసుకురావడం జరిగింది. వీళ్ళైతే ఏమైతే ఉందో మొబైల్ సంబంధించి లేకుండా ఉన్న వాళ్ళు కూడా మారుడి సరుకు నుంచి టీఎంఏ వాళ్ళు, పానీపూరి బండి వాళ్ళు, స్వీట్ షాప్ వాళ్ళు కూడా వాళ్ళకి అనుకూలంగా వచ్చి మా మీద కొంచెం యుద్ధపూర్వకమైన వాతావరణం చేసి చూపించారు. దాన్ని మేము సీఏ గారి దృష్టికి తీసుకెళ్ళాం సార్. సీఏ గారు మా అందు సానుకూలంగా స్పందించి ఈరోజు మాకు న్యాయం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, హోల్సేల్ చేసిన వాళ్ళు హోల్సేల్ చేసుకోండి, రిటైల్ చేసిన వాళ్ళు రిటైల్ చేసుకోండి, ఏం చేసినా సరే అగ్రిమెంట్ ద్వారా చేసుకోమని చెప్పారు. దానికి గాను మా సీఏ గారికి కృతజ్ఞత చెప్తాను సార్. ఇది రానున్న రోజుల్లో కనుక ఇలాగే కనుక పరిస్థితులు ఉంటే మేము భీమవరం వరకే కాదండి ఏపీ మొత్తం కూడా దీనికోసం పోరాటం చేస్తున్నాం సార్. ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా రేపొద్దున్న రోడ్డు ఎక్కే స్థితిలో వస్తాయి. అర్థం చేసుకుని మా టెక్నీషియన్స్ తర్వాత చుట్టుపక్కల ఉన్న మొబైల్ షాప్ ఓనర్స్ కూడా మాతో సపోర్ట్గా రావాలని కోరుకుంటున్నాం సార్. ఈ ఒక్క స్థితిని అర్థం చేసుకుని మాకు పెద్దల సహకారం అంటే మా మొబైల్ షాప్స్కి సపోర్ట్గా రావాల్సిన కూడా వాళ్ళని కూడా కోరుతున్నాం. ఛాంబర్ వాళ్ళని కానీ, యూనియన్ వాళ్ళని కానీ, చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళని కానీ, మా లోకల్ వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. మేము ఎవరి మీద కూడా యుద్ధానికి వెళ్ళట్లేదు సార్. మాకు న్యాయ పోరాటం కావాలి, న్యాయంగానే జరగాలి ఏదైనా సరే వ్యాపారం. హోల్సేల్ చేసే వాళ్ళు హోల్సేలే చేయాలి, రిటైల్ చేసే వాళ్ళు రిటైలే చేయాలి. హోల్సేల్ వాళ్ళు రిటైల్ చేసుకుంటే మా చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్నగా బతికే వాళ్ళు కూడా ఎలా బతుకుతారు? దానికోసం మేము అంటే గత కొన్ని సంవత్సరాలుగా చిన్న చిన్న టెక్నీషియన్స్ ఏమవుతున్నారంటే వ్యాపారాలు నడపలేని స్థితిలో ఉండి, కనీసం అద్దెలు కూడా కట్టలేని స్థితిలో ఉండి వాళ్ళు ఆత్మహత్యలు పాల్పడుతున్నారండి. ఆ స్థితి మిగతా వాళ్ళు కూడా రాకూడదని చెప్పే మేము ఈ పోరాటం చేస్తున్నాం. దీనికోసం మేము ఎంతకైనా సరే ముందుకెళ్తామండి. అర్థం చేసుకుని ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క ఓనర్ కూడా మాతో సపోర్ట్గా రావాలని కోరుతున్నాం సార్. మారవడీ ఇది ఏదైతే జరుగుతుందో ఇది మారవడీ వ్యవస్థకు అయితే వ్యతిరేకం కాదండి. ఇది మాకు ఎవరైతే అన్యాయం చేయాలని చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే వ్యతిరేకంగా మేము అయితే పోరాటం చేస్తున్నాం. ఏదైనా సరే న్యాయంగా చేయండి వ్యాపారం. మీతో పాటు 10 మందిని కూడా వ్యాపారం చేసిన వాళ్ళు చూడండి తప్ప 10 మంది వ్యాపారాలను పాడు చేసేలాగా అయితే చూడద్దు. మీరు ఒక వ్యాపారస్తుని వ్యాపారం పాడు చేసేలా చూస్తే కనుక మేము ఎంతవరకు అయినా ముందుకెళ్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇది ముందుగా మేము చేస్తుంది అయితే న్యాయ పోరాటమే, కానీ రానున్న రోజుల్లో కనుక మీరు మాకు వ్యతిరేకంగా చేస్తే మేము చేసే నినాదాలు కానీ విధి విధానాలు కానీ మీకు చాలా ఆటంకాలు కలిగిస్తాయి. అప్పుడు మీరు వచ్చి మా దగ్గరకు వచ్చినా సరే మేము చేయలేని చేతెత్తేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ముందుగానే ఆలోచించి మంచి నిర్ణయం తరలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అశోక్ కుమార్, భీమవరం మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండి నేను. ఇది మాకు హోల్సేల్ దారులకి జరుగుతున్న పోరాటం అండి. ఇదేంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు, హోల్సేల్ దారు ఇక్కడికి వచ్చిన భీమవరం వచ్చినప్పుడు మమ్మల్ని బతిమలాడారండి. మాకు వ్యాపారం ఇవ్వండి, మాతో కలిసి వ్యాపారం చేయండి బతిమలాడారు. మేము వాళ్ళని సోదరభావంతో తీసుకుని వాళ్ళతో కలిసి వ్యాపారం చేసాం, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడ్డామండి. కానీ ఇప్పుడు మాతో హోల్సేల్ మాత్రమే చేస్తాం, రిటైల్ రిపేర్ చేయమని చెప్పి మాతో అగ్రిమెంట్ చేసుకుని ఈ రోజున వాళ్ళు రిటైల్ రిపేర్ కూడా చేస్తున్నారండి. అది కూడా అది మా వ్యాపార వృత్తిని పోగొట్టేలాగా, మా జీవనానికి ఇబ్బంది కలిగేలా ఉందండి. మా అందరి వరకు ఒకటేనండి, మీరు మా ఏదైతే మాతో అగ్రిమెంట్ చేసుకున్నారో ఓన్లీ హోల్సేల్ చేస్తాం, రిటైల్ రిపేర్ చేయం, అదే కొనసాగించాలని అయితే మా నినాదం అండి. దాన్నే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. అలా కాకుండా హోల్సేల్ కాకుండా రిటైల్ రిపేర్ చేస్తామంటే మేము ఎవరు కూడా దానికి అంగీకారం తెలపమండి. మేమే కాదు, ఇది ఒక ఓన్లీ భీమవరం సమస్య కాదండి, మొత్తం మిగతా అన్ని చోట్ల కూడా ఈ సమస్య ఇలాగే ఉంది. ప్రతి చోట కూడా ఈ పోరాటం జరుగుతూనే ఉందండి. ఏలూరు, రాజమండ్రి, తిరుపతి, వైజాగ్ అన్ని చోట్ల కూడా ఇదే ఇష్యూ అయితే జరుగుతుందండి. వాళ్ళు ఓన్లీ హోల్సేల్ చేయడానికి వచ్చారు, మాతో హోల్సేల్ చేస్తామని ఒప్పందం చేసుకున్నారు. దానికే కట్టుబడి హోల్సేల్ మాత్రమే చేయాలి, రిటైల్ రిపేర్ చేయకూడదు. రిటైల్ రిపేర్ చేసి మా 300 మంది యూనియన్లో ఉన్న 300 మంది కుటుంబాలు పట్టకూడదని మేము అందరికీ విన్నవించుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.